బ్యాక్. భారత్ అంటే చాలు, పాకిస్తాన్ పాలకులకు నిద్ర పట్టదు. తమ దేశం ఏమైపోయినా పర్వాలేదు, తమ ప్రజలు ఆకలి చావులు చచ్చినా అక్కర్లేదు. కాశ్మీర్ ఒక్కటి దక్కించుకుంటే చాలు, కాశ్మీర్ పేరు చెప్పి తమ పబ్బం గడుపుకుంటే చాలు, ఉగ్రవాద బూచిని చూపించి ఓట్లు దండుకుంటే చాలు, పనిగట్టుకొని పగ పెంచుకొని దొరికిన అన్ని దారుల్లోనూ మనల్ని దెబ్బతీయ. భారత్ పాక్ రెండు ఒకేసారి ప్రజాస్వామ్య స్రవంతిలోనికి అడుగుపెట్టాయి. కానీ ఈ 7 దశాబ్దాల్లో భారత్ అభివృద్ధిలో దూసుకుపోయింది. రాకెట్లు కట్టుకుని చంద్రుడిపైకి ప్రయాణం కడుతోంది. విశ్వ యవనికపై భారత్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన పురోగమనం ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. భారత్లో ఏ విషయంలో కూడా పాకిస్తాన్ పోలికకు సాటిరాదు. ఎందుకంటే ఇప్పటికీ పాక్ కటిక పేదరికంలోనే ఉంది. పాకిస్తాన్లో వారం రోజులకు ఒక్కసారి కూడా భోజనం దొరకని ప్రజలు కోకొల్లలు. స్వభావాల సంఖ్యలు దాటలేక, భారత్ మీద ఉన్న పగను చంపుకోలేక పాక్ నిత్యం పాపకూపంలో కూరుకుపోతూనే ఉంది. పాకిస్తాన్ దశాబ్దాలుగా దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నా దాయాదిపై కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. ఆ దేశం సంపదలో సగానికి పైగా భారత్ను దెబ్బతీసే వ్యూహాలకే ఖర్చు చేస్తోంది. భారత్ మీద దాడి చేసేలా అణ్వాయుధాలతో పాటు అత్యాధునిక క్షిపణుల్ని తయారు చేసుకుంది. కానీ ఒక్క రాకెట్ ప్రయోగం కూడా చేయలేకపోయింది. మన దగ్గర 100 అణ్వాయుధాలుంటే పాకిస్తాన్ దగ్గర 120 ఉన్నాయి. మనం ఇప్పటి వరకు 50కి పైగా రాకెట్లు అంతరిక్షంలోనికి పంపితే పాక్ ఒక్క రాకెట్ కూడా తయారు చేసుకోలేదు. ఇదొక్కటి చాలు పాకిస్తాన్ బుద్ధి బయటపెట్టడానికి. నిత్యం తీవ్రవాదులకు దారులు చూపించే పాకిస్తాన్ తమ దేశంలో యువతకు మాత్రం ఉపాధి కల్పించలేకపోయింది. ప్రజలకు చదువు చెప్పించకుండా తుపాకులు తయారు చేసుకోండని లైసెన్సులిచ్చిన ఒకే ఒక దేశం పాకిస్తాన్. మన దేశంలో ఇళ్లల్లో విస్తరాకులు తయారు చేసినట్లు పాకిస్తాన్లో అధికారికంగా ప్రజలు తమ ఇళ్లలో తుపాకులు తయారు చేసుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యం మరే దేశానికి రాదు, రాకూడదు. పాక్ ఆర్థిక పరిస్థితి పాక్ దుష్టపన్నాగాలకు ఎంతో దగ్గరి సంబంధం ఉంది. పాకిస్తాన్కు ఏ ఎన్నికలు వచ్చినా అక్కడ అన్ని పార్టీల నాయకుల నోట వినిపించే మొదటి మాట భారత్ మీద పైచేయి సాధిస్తాం, కాశ్మీర్ను దక్కించుకుంటాం. ఇదే మాటతో 7 దశాబ్దాలుగా పబ్బం గడుపుకుంటున్నారు పాక్ పాలకులు. దయాది దేశమైన భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తాము మాత్రం ఎందుకిలా ఉండిపోయామన్న ప్రశ్న పాక్ ప్రజల మదిలో తలెత్తకముందే వారి ముందు ఏదో ఒక ఇష్యూ పెడుతూ రావటం అక్కడి పాలకులకు అలవాటే. తమ ప్రజలు అన్నం తినకపోయినా పర్వాలేదు, తమ దేశం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, కాశ్మీర్ను దక్కించుకుంటే అదే చాలన్నట్లు అక్కడి ప్రజల్ని మభ్యపెడుతూ దశాబ్దాలుగా తమ రాజకీయ పబ్బాలు గడుపుకుంటున్నారు పాక్ పాలకులు. పనామా పేపర్ల పుణ్యమా అని పదవి నుంచి దిగిపోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒకరే కాదు. 1 ఆగస్టు నుంచి ప్రధాని పీఠం మీద కూర్చున్న షాహీద్ ఖాక్వాన్ అబ్బాసీ 4 ఆకులు ఎక్కువే చదివాడు. ఉగ్రదాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ అహ్మద్ సయీద్ ను త్వరలో రాబోయే ఎన్నికల్లో పాకిస్తాన్ ఎంపీగా నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నాడు. అంతేకాదు 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ను మరింతగా రక్షిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే కరాచీ సహా 3 నగరాల్లో దావూద్ కు భారీ భద్రత మధ్య 4-5 ఇళ్లున్నాయి. తాజాగా దావూద్ ఆస్తుల్ని బ్రిటన్ తమ దేశంలో అటాచ్ చేసింది. కానీ ఆ ప్రభావం పడకుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దావూద్ కు ఆర్థిక అవసరాలు సహా అన్నీ సమకూరుస్తోంది. ఇప్పటికే 3 నకిలీ పాస్పోర్ట్లున్న దావూద్ కు అబ్బాసీ సరికొత్తగా మరో పాస్పోర్ట్ మంజూరు చేయటంలో సాయం చేస్తున్నారట. ఇంతలా భారత్ను దెబ్బకొట్టే తీవ్రవాద నాయకులకు సాయం చేస్తున్న పాక్ కొత్త ప్రధాని వ్యూహమంతా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే. వచ్చే ఏడాది జరగబోతున్న 15వ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా జనం ఓట్లు కొల్లగొట్టేందుకు ఇలా భారత్ మీద బురద జల్లుతోంది పాకిస్తాన్. అందుకే అంతర్జాతీయ వేదికల మీద భారత్ను దోషిగా నిలబెట్టేందుకు ముందు వెనుక ఆలోచించకుండా ఇంటర్నెట్లోంచి ఓ ఫోటో డౌన్లోడ్ చేసి దాన్ని తమ రాయబారికి ఇచ్చి పంపించేశారు. ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్న అబ్బాసీ గారికి సుష్మా స్వరాజ్ ఘాటుగానే జవాబిచ్చారు. అయినా అబ్బాసీ గారికి బుద్ధిమాత్రం రాలేదు. ఇలా ఇప్పుడే కాదు, గతేడాది సాక్షాత్తు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఐక్యరాజ్య సమితిలో ఇలాగే భారత్ ఉగ్రదేశమంటూ బురదజల్లింది. కానీ అదెంత అబద్ధమో అప్పుడే ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ ఘటన తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ ను దూరం పెట్టినా బుద్ధి రాలేదు. మన మరో శత్రువు చైనాతో కలిసి మనల్ని దెబ్బతీయటానికి చాటుమాటుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చైనా పాకిస్తాన్ సంయుక్తంగా మొదలుపెట్టిన చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ భారత్ సరిహద్దుల్లో తమ పట్టు పెంచుకోవాలని చూస్తోంది. నిజానికి మనం ఇప్పటికీ పాక్ను సోదర దేశంగా చూస్తాం, కానీ పాక్ మాత్రం మనల్ని శత్రుదేశంగానే చూస్తోంది.
పాక్లో పీఠమెక్కే ప్రతి పార్టీ, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి నాయకుడు భారత్ మీద బురదజల్లడాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుంటారు. అక్కడ అభివృద్ధిలో ఎవరూ ప్రజల మన్ననల్ని గెలుచుకోరు. కేవలం భారత్ను దెబ్బతీయటం ద్వారానే ప్రజల్లో తాము గొప్పవారన్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు. తెల్లవారితే చాలు భారత్ లో ఎలా అనిశ్చితిని క్రియేట్ చేయాలని ఆలోచిస్తారు, ఎన్నికల్లో గెలుస్తారు. దానిలో భాగమే ఇప్పుడిలా కుట్రలు చేయటం, అసత్యాలు పలకటం, అభాండాలు వేయటం కూడా. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకున్నట్లు పాకిస్తాన్ కూడా భారత్ మీద బురద జల్లుతూ అలాగే అనుకుంటోంది.